Hello friends, welcome to Vijayanand Vlogs. Recently, నేను Chennai Snake Park visit చేశాను Chennai లో. దాని గురించి మీకు ఇప్పుడు చెప్తాను. Please do watch and subscribe. Thank you. Chennai Snake Park 1972 లో రొమ్యులస్ విటేకర్ అనే herpetologist స్టార్ట్ చేశారు. ఇది గిండిలో చిల్డ్రన్స్ పార్క్ పక్కనే ఉంది. ఈ పార్కులో పైథాన్స్, వైపర్స్, కోబ్రాస్ అలాంటి స్నేక్స్ చాలా ఉన్నాయి. దీనిని సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళు 1995లో మీడియం జూగా రికగ్నైజ్ చేశారు. విటేకర్ ఒక అమెరికన్ ఇండియన్ హెర్పటాలజిస్టు, వైల్డ్ లైఫ్ కన్జర్వేటిస్టు. ఈయన మెడ్రాస్ స్నేక్ పార్క్ను స్టార్ట్ చేశారు. మెడ్రాస్ క్రొకడైల్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేశారు. 1972లో ఈయన చిన్న స్నేక్ పార్క్ని స్థాపించారు. ఈయన చేసిన సేవలను గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీరికి 2018లో పద్మశ్రీ ఇచ్చి సత్కరించారు. వీరు 1972లో చిన్నది సెలయూరు దగ్గర చిన్న స్నేక్ పార్క్ స్థాపించారు. తర్వాత గిండి దగ్గర స్థలం తీసుకొని వీరు చిన్న స్నేక్ పార్క్ని స్థాపించారు. ఒక ట్రస్టీ లాగా ఈయన ట్రస్టీ బోర్డు మెంబర్గా ఉంది. తర్వాత ఇది దీని పేరు మార్చి మెడ్రాస్ స్నేక్ పార్క్ అయింది. తర్వాత చెన్నై స్నేక్ పార్క్ అని పిలుస్తుంది. ఇక్కడ కొన్ని క్రొకడైల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలని ఎక్స్కర్షన్కు తీసుకొచ్చారు పిక్నిక్కి. చాలామంది పిల్లలు వాళ్ళ టీచర్లతో పాటు చూస్తున్నారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని క్రొకడైల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్రొకడైల్స్ ఉన్నాయి, చిన్న చిన్న క్రొకడైల్స్ సేద తీర్చుకుంటున్నాయి. యుగునాస్ అనే ట్రైబ్స్ వెళ్ళు పాములను వేటాడేవారు. ఇప్పుడు స్నేక్ క్యాచింగ్ బ్యాన్ చేశారు. ఇప్పుడు వీరు పాముల నుంచి విషం తీసి సప్లై చేయడం ద్వారా వాళ్ళ జీవనోపాధిని గడుపుకుంటున్నారు. ఇక్కడ పైథాన్ జోన్ మీరు చూడవచ్చు. చాలా చాలా పైథాన్ పడుకోండి. ఇక్కడ కామన్ క్రేట్ ఉంది, దీన్ని కట్లపాము అని కూడా అంటారు. ఈ కట్లపాము దాదాపు 3 అడుగులు ఉంటుంది. నార్మల్గా 5 అడుగుల వరకు కూడా పెరుగుతుంది. తల ఫ్లాట్గా ఉంటుంది, బ్లాక్ కలరు. దీనికి దాదాపు 40 వైట్ క్రాస్ బార్స్ ఉంటాయి.
ఇది టర్మైట్ పుట్టలల్లో, అదే చెక్క పురుగుల పుట్టలల్లో, మళ్ళీ ఇటుకలల్లో, ఇళ్లల్లో ఎక్కడైనా ఉంటుంది. అన్ని కంట్రీస్లో దీన్ని కనుక్కున్నారు, కట్లపాముని ప్రతి ఒక్క కంట్రీలో కనపడుతుంది. ఇది డెబ్రిస్లలో అక్కడ ఇక్కడ ఉంటుంది. ఎలుకలు, లిజార్డ్స్ని, చిన్న చిన్న పాముల్ని, మళ్ళీ కప్పల్ని తిని బతుకుతుంది. దీని విషయంలో న్యూరోట్రాక్సిన్స్ ఉంటుంది. కరిచినప్పుడు మనకి అంత నొప్పి అంత తెలియదు, కాబట్టి కరిచినా కానీ కొంతమంది మనకేం కాలేదులే అని భ్రమలో ఉంటారు. కానీ కరిచిన తర్వాత 4 నుంచి 8 గంటల లోపల చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. 2 నుంచి 3 మిల్లీగ్రాములు లెథల్ డోసేజ్. కరుస్తున్న నొప్పి తెలియదు, గ్రాడ్యువల్గా విషం ఎక్కే కొద్దీ అబ్డామినల్ క్రాంప్స్ వస్తాయి, తర్వాత ప్రొగ్రెసివ్గా పారాలిసిస్ వస్తుంది, దాంతో మరణము శ్వాస ఆగిపోవడం ద్వారా కలగచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవల్యూషన్ ఆఫ్ వెర్టెబ్రేట్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ, అవి ఎలా వచ్చాయని. రెప్టైల్ ఫ్యామిలీ ట్రీ ఇక్కడ వేరియస్ పాములు, చాలా పాములు, వాటిని సీసాలలో పెట్టారు, చనిపోయిన పాముల్ని, లిజార్డ్స్, ఇవన్నీ రకరకాలవి. ఇక్కడ పాముల విగ్రహాలు పెట్టారు. ఇది కింగ్ కోబ్రా నమూనా, కింగ్ కోబ్రా నమూనా ఉంది ఇక్కడ. చాలా పాముల గురించి విషయాలు మ్యూజియం లాగా పెట్టారు, అవి ఎక్కడెక్కడ ఉండేది ఇవన్నీ. చాలా పాములలో నాన్ వెనమస్ కూడా ఉంటాయి, వాటి వలన విషము హాని కలగదు. ఇక్కడ చెన్నై స్నేక్ పార్క్లో విషం తీసే విధానం కూడా మనకు చూపిస్తారు. దానికి పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి, సాయంత్రం 4 గంటలకి, మార్నింగ్ టైంలో అలా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు అది కూడా చూడొచ్చు. ఇది కట్లపాము. ఇక్కడ విషదంగా రాసి నా బోర్డులు ఉన్నాయి, అవి చదవచ్చు. ఈ చెన్నై స్నేక్ పార్కు అడయార్ నుంచి చాలా దగ్గరలో ఉంది, ఐఐటి పక్కనే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యు లైక్ మై వీడియో.